బ్రదర్ ఐ హ్యావ్ మిమ్మల్ని ఒక్క విషయంలో కరెక్ట్ చేయాలి, తప్పుగా అర్థం చేసుకోకండి. నేను గెలిచిన తర్వాత ఇది మూడోసారి రావడం. సో నాకు వరుసకి బావగారు అవుతారు, కానీ నేను అన్నానే సంబోధిస్తాను. ఎందుకంటే నాకున్న చనువుతో, నాకున్న ఎందుకంటే విని సైడ్ ఆఫ్ బంధువులందరినీ నా నేను ఒక గత 15 సంవత్సరాలుగా విని వాళ్ళందరిని ఎలా పిలుస్తుందో నేను కూడా వాళ్ళని అలాగే పిలుస్తాను. సో జగన్ ఇంటికి రావడం ఇట్ వాస్ అ పర్సనల్ విజిట్, నథింగ్ మోర్ దాన్ దట్. ఎస్, మీ ఇప్పుడు మీ అందరికీ అటెన్షన్ ఉంది, బికాజ్ అప్పుడైతే సైలెంట్గా వచ్చి వెళ్ళాను. ఇప్పుడు బై మార్నింగ్ ఫ్లైట్లో రావడం అందరూ చూశారు. సో దట్స్ ద థింగ్. నో, ఇప్పుడు కూడా ఐ డెంట్ కమ్ ఒఫీషియల్. నేను వచ్చింది నా పర్సనల్ విజిట్. నేను అన్నతో లంచ్ చేయడానికి వచ్చాను అన్న ఉదయంతో. సో ఫోన్ చేశాను, ఎన్నో మాట్లాడుకున్నాం, సినిమా రంగం గురించి కూడా చాలా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడను. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ అనదర్ టైం. హండ్రెడ్ పర్సెంట్ నేను తిరుపతిలో స్టూడియోస్ కడతాను. గవర్నమెంట్ సపోర్ట్ని అడగడానికి నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు వచ్చింది ఆ పని మీద కాదు. మోహన్ బాబు యూనివర్సిటీ అయ్యింది 30 సంవత్సరాలు. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ ఈరోజు అయ్యింది. అయిన నేపథ్యాన మేము ఇప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూటు అన్ని భారతదేశం కాదు ఏషియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం కోర్సెస్, ఫిలిం డిగ్రీస్ మేము స్టార్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టు కూడా మిగతా ఇన్ సెపరేట్ ప్రెస్ మీట్ దాని గురించి వివరిస్తాను. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు మాకు కావాలి, ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా